బిస్మిల్లా అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్. రండి ఖురాన్ మరియు నమాజ్ అర్థం చేసుకుందాం. సులువుగా 3 నిమిషాల సిరీస్లో పాఠం నెంబరు 18. ఇందులో మనం నేర్చుకుంటాం రుకూలో స్మరించే దుఆలు. ఈ పాఠం ముగిసేసరికి మనం 72 పదాలు నేర్చుకుంటాము. అవి ఖురాన్లో సుమారు 24,500 సార్లు వచ్చి ఉన్నాయి. రుకులో మనం పఠిస్తాము సుబ్హాన రబ్బియల్ అజీమ్, పరిశుద్ధుడు నా ప్రభువు మహోన్నతుడు. నిజానికి సుబ్హాన రబ్బియల్ అజీంకు 4 వైపులు ఉన్నాయి. ఒకటి సుబ్హాన అంటే ఓ అల్లాహ్ నీవు సమస్త లోపాలకి పరిశుద్ధుడవు. రబ్బీ ఇందులో 2 భాగాలు ఉన్నాయి, నీవు ప్రభువువి మరియు నీవు నా ప్రభువువి. అల్ అజీమ్ మహోన్నతుడు. సుబ్హాన అంటే నా ప్రభువు బలహీనుడు కాడు, ఎవరికి భయపడడు, నిర్లక్ష్యంగా లేడు, అలసిపోడు, నిద్రపోడు, ఉద్దేశం లేకుండా ఏ పని చేయడు. అతను దుర్మార్గుడు దౌర్జన్య పరుడు కాదు. ఆయన నా ప్రభువు నా పట్ల శ్రద్ధ వహిస్తాడు మరియు నా ఎదుగుదలలో నాకు సహాయం చేస్తాడు. ఎందుకంటే ఆయన నాకు ప్రభువు. నాలో ఉన్న 1 trillion కణాలను మోలిక్యూల్స్ మరియు అణువులను నియంత్రిస్తాడు. కేవలం ఆహారం కాకుండా ప్రతి సెకండు నాకు ఆక్సిజన్ ద్వారా తిండి పెడుతున్నాడు. ఆయన బయట కూడా అత్యుత్తమ ఏర్పాటు చేశాడు, తద్వారా నాకు ఆహారం లభిస్తూ ఉంటుంది. కాబట్టి నేను రబ్బీ అని చెప్పినప్పుడల్లా పరిపూర్ణ ప్రేమతో చెప్తాను. మరియు ఆయన అల్ అజీమ్ మహోన్నతుడు. అజీమ్ అంటే పెద్దగా ఉండాలి మరియు శక్తిశాలి అయి కూడా ఉండాలి. ఎందుకంటే అదుమ అంటే ఎముక, ఇది బలాన్ని చూపిస్తుంది మరియు దృఢత్వాన్ని చూపుతుంది. అజీమ్ అంటే పెద్ద మరియు బలమైన వాడు, పెద్ద గొప్పతనం కలవాడు. రుకు నుంచి లేచేటప్పుడు మనం చదువుతాము సమిఅల్లాహు లిమన్ హమీద. సమిఅ విన్నాడు, సమిఅల్లాహు అల్లాహ్ విన్నాడు. లిమన్ లామ్ అంటే కొరకు, మన్ ఎవరైతే, లిమన్ అతని కొరకు ఎవరైతే. సమిఅల్లాహు లిమన్ విన్నాడు అల్లాహ్ అతనిది ఎవరైతే. హమిద ప్రశంసించాడు అతనిని, హమ్ద్ ప్రశంసించాడు హూ అతని యొక్క. ఏమిటి, అల్లాహ్ ప్రతి ఒక్కరిని వినలేడా? ఖచ్చితంగా ఆయన వింటాడు. ఇక్కడ అల్లాహ్ను స్తుతించే వ్యక్తిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారని దీని అర్థం. అల్లాహ్కి మన ప్రశంసలు అవసరం లేదు మరియు ఆయనకు ఏ రకంగా ప్రయోజనం కలిగించలేవు, ఆయనకు ఎటువంటి హాని కలగదు. ఒకవేళ మనం ఆయనను స్తుతించకపోతే మన ప్రవర్తన మెరుగుపడుతుంది. ఆయనను మనం ప్రశంసించినప్పుడు అలాగే ఆయనను స్తుతించినందుకు మనకు అల్లాహ్ బహుమతి కూడా లభిస్తుంది. రుకు నుంచి లేచాక మనం ఇలా చదువుతాము రబ్బనా వలకల్ హమ్ద్. ఓ మా ప్రభువా, నీకోసమే సర్వ పొగడ్తలు మరియు కృతజ్ఞతలు. హమ్ద్ అనగా సర్వ స్తోత్రాలు మరియు కృతజ్ఞతలు. ఓ మా ప్రభువా, నీకోసమే సర్వ స్తోత్రాలు, ప్రొగడ్తలు, ప్రశంసలు మరియు కృతజ్ఞతలు. రబ్బన వలకల్ హమ్ద్ చెప్పేటప్పుడు మనం అల్లాహ్ యొక్క సర్వోత్తమైన గుణాల అనుభూతిని పొందవచ్చు. ఓ అల్లాహ్, నీవు అపార దయామయుడవు, సర్వశక్తి మంతుడవు, సర్వోన్నత సృష్టికర్తవు మరియు అత్యుత్తమ రూపకర్తవు. జజాకుముల్లాహు ఖైర్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.